ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా అద్భుతకరుడైనటువంటి యేసుక్రీస్తు నామమందు కృపా గడియలు ప్రేక్షకులందరికీ గ్రీటింగ్స్ నేను తెలియజేస్తూ ఈ జోసెఫ్ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్కి ప్రేమపూర్వకంగా నేను ఆహ్వానిస్తుంటున్నాను. ఒకవేళ ఈ ఛానల్లో మొట్టమొదటిసారిగా మీరు వచ్చి ఉన్నట్లయితే మరి దయచేసి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కలో ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీరు క్లిక్ చేయడం ప్రారంభించండి. కారణం ఏంటంటే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు ఒక షార్ట్ మెసేజ్ ద్వారా దేవుడు వందలాది కుటుంబములను ఆయన ఆదరిస్తూ వారి జీవితంలో కార్యములను చేస్తుంటుండగా సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసుక్రీస్తు నామమునకే కలుగునుగాక. ఆమేన్. మరి ముఖ్యంగా మీరు పంపిస్తున్న సాక్ష్యములు, మీరు చేస్తున్న ఫోన్ కాల్స్, మీరు రాస్తున్నటువంటి ఉత్తరములు ఇవన్నీ కూడా మమ్మల్ని ఎంతగానో ఎంకరేజ్ చేస్తుంటుండగా యేసయ్య నామము మాత్రమే మహిమపరచబడునుగాక. హల్లెలూయా. మరి దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోయేటువంటి అంశము అద్భుతముల కొరకు ఎదురు చూస్తున్నావా అనేటువంటి ఒక అద్భుతమైన సందేశము ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని ఆయన ఆశపడుతుంటున్నాడు. మరి సందేశంలో రెండు ప్రాముఖ్యమైన విషయములను దేవుడు మనకు నేర్పించాలి అని ఆశపడుతుంటున్నాడండి. మరి దేవుని యొక్క స్వభావం మరి చూసినట్లయితే ద వెరీ నేచర్ ఆఫ్ గాడ్, గాడ్స్ నేచర్ ఏంటిదంటే ఆయన అద్భుతాలు చేయడం అండి. అందుకే ఆయనకు పెట్టబడినటువంటి పేరు ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి. అంత మాత్రమే కాదు, ఆయన అద్భుతకరుడు. హల్లెలూయా. ద వెరీ నేచర్ ఆఫ్ గాడ్ ఇస్ టు పర్ఫార్మ్ మిరకల్స్. మరి ఆయన స్వభావమే అద్భుతాలు చేయడం అండి. మరి దేవుని వాక్యంలో చూసినట్లయితే యోబు గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనంలో రాయబడినటువంటి మాట, ఎవడునూ తెలుసుకొనలేని మహత్తైన కార్యములను లెక్కలేని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ సందేశంలోనికి వెళ్ళకముందు ఈ వాక్యం ఒకసారి మనం ధ్యానించుకుందామండి. యోబు గ్రంథంలో రాయబడినటువంటి మాట ఏంటిదో తెలుసా? ఎవడును తెలుసుకొనలేని. మీరు చూడండి, యోబు రాసినటువంటి మాట ఎవరు కూడా తెలుసుకొనలేని. అవి ఎటువంటి కార్యములు అంట? మహత్తైనటువంటి కార్యములు, మొదటి విషయం అండి. రెండవదిగా చూసినట్లయితే లెక్కలేనని అద్భుతములు. నో వన్ కుడ్ కౌంట్, ఎవరు కూడా లెక్కించలేకపోయారు. లెక్కలేని అద్భుత క్రియలను ఆయన చేశాడు కాదు, ఆయన చేయుచూ ఉన్నాడు. హల్లెలూయా. అది పాస్ట్ టెన్స్ కాదు, అదేదో గతములో కాదు. అద్భుతాలు అయిపోయినాయి అని చాలామంది వాదించేటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే దేవుని వాక్యమును మొట్టమొదటిగా మనం నమ్మడం ప్రారంభించాలండి. దేవుని వాక్యమునే మనం నమ్మలేకపోతే అది మన జీవితంలో ఎంతో నష్టము తీసుకొని రావడం ప్రారంభిస్తుంది. యోబు అంటున్నటువంటి మాట ఏంటిదో తెలుసా? వాక్యంలో రాయబడింది కదా, ఆయన అద్భుత క్రియలను చేసి ఉన్నాడు అనలేదు, చేశాడు అనలేదు, లేదా చేస్తాడు అనలేదు, చేయుచూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రస్తుతము ఆయన చేయుచూ ఉన్నాడని అర్థమండి. యోబు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదండి. మనకందరికీ తెలుసు, తూర్పు దిక్కు జనులందరిలో అతని వంటి వాడు లేడు. దేవుడే చెప్పినటువంటి మాట ఆ మాట. ఒకవైపు చూస్తే ధనవంతుడు, హి వాస్ ఎ బిజినెస్ పర్సన్, బిజినెస్ మ్యాన్, ఒక వ్యాపారవేత్త అండి. అంత మాత్రమే కాదు, యోబు ఎవరో తెలుసా? హైలీ ఇంటలెక్చువల్ ఫెలో, చాలా జ్ఞానవంతుడు. ప్రేమైన వాళ్ళరా, ఎంతటి జ్ఞానవంతుడు అంటే ఈ యొక్క 6వ వచనంలో చూసినట్లయితే యోబు ఆ యొక్క 9:6లో ఏమని రాయబడి ఉంటుందో తెలుసా? భూమిని దాని స్థలములో నుంచి కదిలించువాడు ఆయన అన్నాడండి. రెండవదిగా చూసినట్లయితే ఉదయింపవద్దని సూర్యునికి ఆయన ఆజ్ఞాపించగా సూర్యుడు ఉదయించలేదు అనేటువంటి మాట యోబు చెప్పినట్లుగా మనం దేవుని వాక్యంలో చూడగలం. యోబు ఎప్పుడున్నాడండి? క్రీస్తుకు ముందు. ప్రేమైన వాళ్ళరా, బీసీ, బిఫోర్ క్రైస్ట్. ఏమని అంటారంటే, దేవుని వాక్యము రాయబడి ఉంటుంది, యోసేపుకు మోషేకు మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి ఈ యోబు. ప్రియమైన వాళ్ళరా, అంటే క్రీస్తు కంటే ముందు ఎన్ని వేల సంవత్సరముల క్రిందట జన్మించినటువంటి వ్యక్తి. మరి చాలా సందర్భాలలో సోషల్ సైన్స్లో లేదా సోషల్ స్టడీ సైన్స్లో మనం ఏమని చూస్తామో తెలుసా? ఎవరు ఈ యొక్క రొటేషన్ ఆఫ్ ఎర్త్, ఎర్త్స్ రొటేషన్ కనుక్కునింది ఎవరు అంటే నికోలాస్ కొపర్నికస్ అంటారండి. ఎవరు ఈ నికోలాస్ కొపర్నికస్ అంటే రష్యన్ మ్యాథమెటిషియన్, సైంటిస్ట్ యాజ్ వెల్ అస్ ఆస్ట్రోనర్. అయితే ఈ నికోలస్ కొపర్నికస్ అనేటువంటి ఒక గొప్ప శాస్త్రవేత్త ఎప్పుడు జన్మించాడంటే 1473లో జన్మించాడు. ఒకవేళ అతను ఎప్పుడు కనుక్కునింటాడంటే 1540 లేదా ఆ యొక్క 15వ శతాబ్దంలో, మరి అతడు ఒకవేళ 15th సెంచరీలో కనుక్కునింటాడండి ఖచ్చితంగా. అయితే ఇంత టెక్నాలజీ, మరి ఇంత సొఫిస్టికేటెడ్ హబుల్ టెలిస్కోప్ అందామా,
ఇటువంటి టెలిస్కోప్స్ ఉన్నటువంటి దినములలో నికోలస్ కొపర్నికస్ కలుకోగలిగాడు ఆ ఎర్త్స్ రొటేషన్. అయితే కొన్ని వేల సంవత్సరముల క్రిందటనే యోబు ఫిజిక్స్ చెప్పాడండి. హల్లెలూయా. యోబు సైన్స్ చెప్పాడు. యోబు ఏమంటున్నాడో తెలుసా? భూమిని దాని స్థలములలో నుంచి కదిలించువాడు ఆయనే. హీ వాజ్ ద వన్ హూ డిస్కవర్డ్ ద రొటేషన్ ఆఫ్ ఎర్త్. ఈ మాట మనం చెప్పవచ్చు కదండి, యోబు గ్రంథంలో రాయబడినటువంటి మాట. అద్భుతాలు చేసే దేవుడు ఒకడు ఉన్నాడు. యోబు అన్నటువంటి మాట, అద్భుతాలను ఆయన చేయుచూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యంలో చూసినట్లయితే ఆదికాండము 18వ అధ్యాయము 1వ వచనం, మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. దేవుని బిడ్డలారా, ఈ వాక్యంలో రాయబడింది అబ్రహాము మమ్రే దగ్గర ఆ యొక్క సింధూర వృక్షము క్రింద ఒకవేళ కూర్చొని ఉన్నాడు. దేవుని వాక్యంలో రాయబడినటువంటి మాట 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. 15వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముతో ఆ యొక్క దర్శనము ద్వారా మాట్లాడాడు. రెండు వాగ్దానములు కూడా, నేను సంతానమునిస్తాను అని దేవుడు అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు. అయితే ఈ 18వ వచనంలో చూసినట్లయితే వాక్యంలో రాయబడినటువంటి మాట, ఆ యొక్క మమ్రే దగ్గర ఎండవేళ ఆ యొక్క సింధూర వృక్షమునందు అబ్రహాము కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. ఈ 18వ అధ్యాయంలో చూసినట్లయితే ఏమని రాయబడి ఉంటుందంటే, అబ్రహాము కన్నులెత్తి చూడగా ఆ యొక్క ముగ్గురిని చూడడం ప్రారంభించాడు. త్రిత్వం అంటారండి, త్రీ పర్సన్స్ని అబ్రహాము చూడడం ప్రారంభించాడు. వారు వ్యక్తిగతముగా అబ్రహాము దగ్గరికి వచ్చారు. కారణం ఏంటో తెలుసా? అబ్రహాము సింధూర వృక్షము కింద కూర్చొని ఉన్నాడు. తన జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానముల కొరకు కనిపెడుతున్నాడండి. ఓ, దేవుడు వ్యక్తిగతంగా రావడం ప్రారంభించాడు అబ్రహామును దర్శించడానికి. నీ జీవితంలో తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? నీవు మొట్టమొదటిగా కనిపెట్టేటువంటి వ్యక్తివై ఉండాలి. చాలా సందర్భాలలో అద్భుతములు ఆలస్యమైనప్పుడు, వాగ్దానములు ఆలస్యమైనప్పుడు, కొన్ని సందర్భాలలో దేవా ఎప్పుడు నా జీవితంలో చేస్తావు, దేవుని అనేటువంటి వాళ్ళముగా లేదా దేవుని మర్చిపోయేటువంటి వారంగా ఉన్నామండి. అయితే అబ్రహాము ఆ విధంగా అనలేదు. ప్రేమైన వాళ్ళరా, వాక్యంలో రాయబడింది కదా, అబ్రహాము అంట పరుగెత్తడం ప్రారంభించాడు దేవుని దగ్గరికి. హల్లెలూయా. విసుక్కోలేదు, ఓ ప్రభువా, నీవు 12వ అధ్యాయంలోనే 15వ అధ్యాయంలోనే నాకు వాగ్దానం ఇచ్చావు, అయినా ఇంకా నెరవేరలేదు అని ముఖము చాటేసుకోలేదు. వారిని చూడగానే పరుగెత్తి వారిని ఎదుర్కొనేను. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో అండి, నీవు అద్భుతము కొరకు ఎదురు చూసేటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే మొదటిగా నీవు కనిపెట్టేటువంటి వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. దేవుని వాక్యంలో చూసినట్లయితే యోహాను సువార్త 2వ అధ్యాయము 12వ వచనంలో, యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడి. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు ఆ యొక్క శిష్యులు ఆ యొక్క కానా అనేటువంటి వివాహమునకు మరి పిలువబడినట్లుగా మనం చూడగలం. అక్కడ చూసినట్లయితే యేసు తల్లి అయినటువంటి మరియ కూడా అక్కడ ఉంది. కానా వివాహము ఒక సెన్సేషనల్ మ్యారేజ్ అండి. చిరస్థాయిగా ఇప్పటికీ కూడా ఆ వివాహమును ధ్యానించుకుంటాం. కారణము, యేసు ఆహ్వానించబడ్డాడు. హల్లెలూయా. ఎందుకు అక్కడ అద్భుతము జరిగిందంటే మరియ ఉంది కదండి. అయితే యేసును ఆయన శిష్యులను కూడా ఆహ్వానించబడ్డారు లేదా పిలువబడ్డారు దేవుని వాక్యంలో చూసినట్లయితే. ఇంకా మరి చూసినట్లయితే యోహాను సువార్త 2వ అధ్యాయము 4వ వచనంలో, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని, నా సమయమును రాలేదనేను. ప్రేమిన వాళ్ళరా, ఈ మాట చదివినప్పుడు చాలా సందర్భాలలో అనుకుంటాం, యేసుక్రీస్తు ఎందుకు ఇంత హార్ష్గా జవాబిచ్చాడండి, ఇంత కఠినంగా ఎందుకు జవాబిచ్చాడు అని చాలా సందర్భాలలో అనుకునేటువంటి వారం అయితాం. అయితే అక్కడ మీరు చూసినట్లయితే పరిస్థితి ఆ అధ్యాయంలో మరి చూసినట్లయితే యేసు తల్లి అయినటువంటి మరియా వచ్చి ద్రాక్షారసం అయిపోయింది అని ఒక సింపుల్గా చెప్పడం ప్రారంభించింది. ద్రాక్షారసం అయిపోయింది అని ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిందండి, ఒకవేళ ఒక వార్త అందించింది, ఒక న్యూస్ చెప్పినట్లుగా మనం చూడగలం. అందుకే యేసు అన్నాడు, ఏమంటున్నాడు, అమ్మా, నాతో నీకేమి పని, నా సమయమును ఇంకను రాలేదు. ప్రేమన వలన మన జీవితంలో దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉండాలో తెలుసా? ఆయనను బ్రతిమిలాడేటువంటి వ్యక్తిగా ఉండాలండి. ఆయన సన్నిధిలో గోజారేటువంటి వ్యక్తిగా ఉండాలి. ఆయన సన్నిధిలో ప్రార్థించి మొరపెట్టేటువంటి వ్యక్తులుగా మనం ఉండడం ప్రారంభించాలి. ఇంతకు ఆయన సమయము ఎప్పుడొచ్చిందో మనం చూద్దామా. దేవుని వాక్యంలో చూసినట్లయితే యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనం, ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పున్నది
చేయుడనెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే యేసు తల్లి అయిన మరియా అక్కడ ఉన్నటువంటి పరిచారకులను చూసిందండి. ఆమె అన్నటువంటి మాట ఏంటిదో తెలుసా? ఆయన మీతో చెప్పున్నది చేయుడి. ఆమె అన్నటువంటి మాట, ఆయన చెప్పున్నది మీరు చేయుడి. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే ఆయన సమయం ఎప్పుడొచ్చిందో తెలుసా? ఎప్పుడైతే ఆయన మాట విడుదల చేశాడో, నేను ఆ భాగం మీకు చూపించబోతున్నానండి. ఎప్పుడైతే యేసుక్రీస్తు తన వాక్యమును, తన మాటను విడుదల చేశాడో, దాట్ వాస్ హిస్ టైమ్. అది ఆయన సమయము. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో చూసినట్లయితే యోహాన్ సువార్త 2:9 చూసుకుందాం. ఇది చాలా ప్రాముఖ్యమైనదండి. ఆ ద్రాక్షరసము ఎక్కడ నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది, కానీ విందు ప్రధానికి తెలియకపోయెను. ఇంతకు ఈ కానా వివాహంలో జరిగిన అద్భుతం ఎవరికి తెలిసిందంట తెలుసా అండి? వాక్యంలో రాయబడింది కదా, ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచుకొని తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది, కానీ ఎవరికి తెలియలేదంట. ఎంతండి దాని అర్థము? దేవుని బిడ్డలారా, మరియా ఏం చెప్పిందంటే ఆ పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పున్నది చేయుడి. ఒకవేళ చెప్పి మరియా వివాహంలో కూర్చొని ఉందేమో అండి. అయితే ఎవరికి తెలిసిందంటే ఈ అద్భుతం? వాక్యంలో రాయబడింది, మరియా అనే మాట అక్కడ కనిపించదు, వాక్యంలో రాయబడింది కదా, అక్కడ ఉన్నటువంటి పరిచారకులకు తప్ప ఎవరికి తెలియదు. యేసుక్రీస్తు ఏమన్నాడండి? ఆ 6 రాతి బాణలో నీళ్లను వేయండి, వాటిని నీళ్లతో నింపుడి. ప్రేమైన వాళ్ళరా, ఈ వ్యక్తుల గురించి కొద్దిసేపు మనం ధ్యానించుకోవాలండి. వీరికున్న విశ్వాసం చాలా గొప్పది. ప్రేమైన వాళ్ళరా, కారణం ఏంటో తెలుసా? వారికి తెలుసు అక్కడ ద్రాక్షారసం లేదు అని. ఎందుకంటే వారి చేతులతో వారు నీళ్లు పోస్తున్నటువంటి వ్యక్తులు ఆ పరిచారకులు, వారికి తెలుసు అక్కడ అద్భుతము జరిగే పరిస్థితులు లేవు అని, వారికి తెలుసు అక్కడ ద్రాక్షారసం లేదు అని. అయితే ఎప్పుడైతే ప్రభు వారికి చెప్పాడో నీటితో నింపి వాటిని ముంచుకొని తీసుకొని వెళ్ళండి అంటే వాళ్ళు దేవుణ్ణి ప్రశ్నించలేదండి. వాక్యంలో రాయబడింది కదా, వారు ఆ విధంగా చేశారు. ప్రేమైన వాళ్ళరా, దాని అర్థం ఏంటో తెలుసా? విశ్వాసము, రెండవదిగా దేవుని మాటకు విధేయత చూపించారు. అబ్రహాము జీవితంలో మరి చూసినట్లయితే అతడు కనిపెట్టాడు, ఎదురు చూశాడు. ఇక్కడ చూసినట్లయితే ఈ పరిచారకులకు తెలిసింది, ఎవరైతే ఆయన మాటకు విధేయత చూపుతారో వారి మాత్రమే పొందుకోగలరు అద్భుతాలు. మరలా నాకు మాటని నేను పలుకుతున్నాను దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ అద్భుతాలు చూడలేరు. ఎవరు చూడగలరో తెలుసా? ఎవరైతే ఆయన వాక్యమునకు విధేయత చూపిస్తారో, ఆయనకు విధేయులు అవుతారో, వారు మాత్రమే ఆయన అద్భుతాలను చూడగలరు, ఆ అద్భుతాలను పొందుకోగలరు. అదే ఈ పరిచారకులకు జరిగిందండి. నీ జీవితంలో ఈ పరిచారకుల ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? దేవుని మాటను ఉన్నది ఉన్నట్లుగా తీసుకోనండి, దేవుని వాక్యమును ఉన్నది ఉన్నట్లుగా తీసుకోనండి. దెన్ యూ విల్ సీ మిరకల్స్ ఇన్ యువర్ లైఫ్. అప్పుడు మీ జీవితాలలో అద్భుతాలు చూస్తారు. హల్లెలూయా. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందామా. కృపగల దేవా, దయగలిగినటువంటి మా ప్రభువా, మహిమ కలిగినటువంటి మా యేసయ్యా, ఇదిగో నీ ప్రియ బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు మాకు ఇచ్చినటువంటి సందేశం, అద్భుతముల కొరకు ఎదురు చూస్తున్నావా అనేటువంటి సందేశం మీరు మాకు ఇచ్చి ఉంటుండగా నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా, ఇదిగో నీ ప్రియ బిడ్డలు మీరు బ్లెస్ చేయండి. ఎవరైతే ఎదురు చూస్తున్నారో ప్రభా, వారి జీవితంలో నీ వాక్యమునకు, నీ మాటలకు వారు విధేయులగునట్లుగా మీరు సహాయం చేయండి ప్రభా. విధేయులగునట్లుగా మీరు సహాయం చేయండి ప్రభా. అయ్యా, నీకే స్తోత్రము నాయన. ప్రభా, ఎవరు ఏ పరిస్థితులలో ఉన్నా, ఎటువంటి కష్టమైన పరిస్థితులలో ఉన్నా వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారి జీవితంలో సెన్సేషనల్ మిరకల్స్ మీరు జరిగించండి, గొప్ప కార్యములను మీరు జరిగించండి, మిగుల బలమైన కార్యములను మీరు జరిగించండి ప్రభా. అయ్యా, నీకే స్తోత్రం నాయన. తండ్రి, ఎవరైతే సంతానము, ఉద్యోగము, ప్రమోషన్స్ కొరకు ఎదురు చూస్తున్నారు, ట్రాన్స్ఫర్స్ కొరకు కనిపెడుతుంటున్నారు, అది వారికి జరుగునుగాక, అది వారికి అనుగ్రహించబడినగాక. అయ్యా, నీకు కృతజ్ఞత, స్తుతి, ఆరాధన నేను తెలియజేస్తుంటున్నాను ప్రభా. ఈ జోసెఫ్ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నారో వారందరినీ మీరు మెండుగా, సమృద్ధిగా దీవించి ఆశీర్వదించమని యేసు నామమందు ప్రార్థిస్తున్నాను మా పరలోకప తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ జోసెఫ్ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి,
బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ సందేశమును అనేక మందికి మీరు ఫార్వర్డ్ చేయండి. అంత మాత్రమే కాదు, నా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తప్పకుండా ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్.